మామూలు ప్రతి ఇంటికి క్రిమి కీటకాలకి లేకపోతే ఏదన్నా అవాంఛనీయ దానికి ప్రతి దానికి విరుగుడు ఏంటంటే గుమ్మాలకి పసుపు రాసుకుంటాం ఆ పసుపు ఉంటే ప్రతిదానికి ప్రతి ఇంటికి శుభకరంగా శుభప్రదంగా ఉంటుందనేది లెక్క ఆ పసుపుని అర్థం చేసుకుని ఆ పసుపు ప్రాముఖ్యత తెలిసిన పెద్ద నందమూరి తారక రామారావు గారు రోజుకి లక్ష రూపాయలు భారతదేశంలో ఏ నటుడు తీసుకున్నంత రెమ్యునరేషన్ తీసుకుంటా ఉండంగా కూడా ఆ రెమ్యునరేషన్లు అన్నీ కూడా ఇంటికి కుటుంబానికి వెళ్ళే పరిస్థితిలో కూడా ఇన్నాళ్ళు నన్ను ఇంత స్టార్న్ చేసి నా నన్ను ఇంత గొప్పవాణ్ణి చేసిన ప్రజలకు నేను ఏమైనా చెయ్యాలి అని చెప్పి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై రెండున ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ఆ తుఫాన్ తుఫానప్పుడు వసూలుకెళ్ళినప్పుడు అక్కడ అక్కడ పడే ప్రజల ఇబ్బందులు అల అలాగే తెలంగాణలో పడే ఇబ్బందులు రాయలసీమలో పడే ఇబ్బందులు అందరి ఇబ్బందులు చూసి ఈ ఇబ్బందుల నుంచి ఈ ప్రజలను కాపాడాలి ఈ ప్రజలు నన్ను ఎంత గొప్పవాళ్ళని చేశారు అని చెప్పి ఆయన రాజకీయ పార్టీ పెడతాం ఆ రాజకీయ పార్టీ తొమ్మిది నెలల్లోనే ఇదిలో విజయం సాధించడం చాలా అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కలిపి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కాంగ్రెసా ఇందిరా కాంగ్రెసా తప్పితే ఇంకో పార్టీని చూడండి అలాంటిది వాళ్ళని వాళ్ళ కోటల్ని కొట్టి ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించి ఆ అధిష్ఠించిన తర్వాత తెలంగాణలో డౌన్లో వాటర్ ఉంటే అప్పులో వ్యవసాయం ఉంటే అప్పులో వ్యవసాయానికి పవర్ కావాలి పవర్ కావాలంటే రైతాంగానికి చాలా ఇబ్బంది అవుతుందని యాభై రూపాయల కరెంటు మీరు ఎంతైనా వాడుకోండి మీరు వచ్చేయండి అని అంటే దాని మూలంగా రైతాంగానికి ఎంతో మేలు జరిగి ఇక్కడ తెలంగాణలో రైతులు ముందంజలో తెలటానికి చాలా పనికొచ్చింది అలాగే తెలంగాణలో ఎప్పుడూ అగ్రవర్ణాల చేతిలోనే పటేల్ పట్వారి వ్యవస్థలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేది మునసభూకరణ వ్యవస్థలో ఇది అగ్రవర్ణాలకే కానీ బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం లేదని చెప్పి ఆయన్ని చంపుతామని బెదిరించినా కూడా లెక్క చేయకుండా ఆయన సొంత మేనమామ పటేలైన ఆయన సొంత భావమరిది మళ్ళా వంశపారంపర్యంగా పారంపర్యంగా పటేల్గా వచ్చిన అట్లా వచ్చే వ్యవస్థని రద్దు చేసి ఆయన రద్దు చేయటం మూలంగా బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలు రాజ్యాధికారానికి రావటానికి పనికి వచ్చింది అలాగే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం అలాగే భారతదేశంలో ఎవరో కల్పించిన రేంజ్లో మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం అలాగే పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళల కోసమే కేటాయించడం అలాగే ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ అని చెప్పి అది ఇది అవటం ఇట్లా చూసుకుంటే ఎన్నో 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 అభివృద్ధి పథకాలు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో హైదరాబాదులో ఆరు నుంచి పది తరగతి వరకు చదువుకునే వాళ్ళని లోకల్ అంటారని టెన్ జీవో ఆయనే తీసుకురావటం జరిగింది అలా తెలంగాణ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేయటం ప్లస్ ఎన్నో ప్రాజెక్టులు తెలుగు గంగ ప్రాజెక్టు తెలుగు గంగను పుచ్చుకొని వచ్చి ఒక కర్నూలు వెలుగోడు ప్రాజెక్టుగా కానీ అలాగే చిత్తూరు అటు కానీ చూసుకుంటూ మద్రాసులో మద్రాసు దాహార్తి తీర్చిన రేంజ్లో ఆయన చేయటం చాలా గొప్ప విషయం ఆయన ఎంత అద్భుతంగా చేసిన దానిని అదే పార్టీని ఆయన స్ఫూర్తితో ఆ పార్టీ నిలబడి ఆ పార్టీ నుంచి ఇవాళ సంపద సృష్టికర్త ఇవాళ హైదరాబాదులో ఒక ఔటరింగ్ రోడ్ వచ్చిందన్న ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందన్న లేకపోతే ఒక హైటెక్ సిటీ వచ్చిందన్న ఒకప్పుడు కర్ణాటక తమిళనాడు ముంబై వీళ్ళందరికంటే ఎక్కడో వెనక ఉండే దానిని వాళ్ళతో పోటీ పడి వాళ్ళకంటే ముందు రేంజ్లో ఒక సాఫ్ట్వేర్ని తీసుకెళ్లి ఎన్నో లక్షల కోట్ల కుటుంబాలకి ఒక ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించేటట్టు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మార్చేటట్టు చేసిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత అక్కడ ఒక క్యాపిటల్ లేక అలాగే అప్పులు పాలైపోయి అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ఆయన ఒక క్యాపిటల్ ఒక అమరావతిని చేసి ఆ అప్పుల్ని కూడా బాగా తగ్గించి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి ఒక కియా ప్రాజెక్ట్ కానించి వైజాగ్ ఒక లూలు అని అలాగే వైజాగ్ ఆదానీతో ఒక ఎనభై ఎనిమిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ సాఫ్ట్వేర్ రేంజ్ అని ఇలా ఎన్నో ఎన్నో పెట్టుకుంటే తర్వాత అమర్రాజా బ్యాటరీస్ని అనుకుంటే తర్వాత దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ లూలు తోలేసి ఆ ఎనభై ఎనిమిది వేల కోట్ల ఆదాని ప్రాజెక్టును తోలేసి అమర్రాజా బ్యాటరీస్ కూడా తోలేసి అసలు పారిశ్రామికంగా మొత్తం వెనుకబాటు చేసేటట్టు చేసి ఈయన ఈవెన్ ఎడ్యుకేషన్ పరంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని వెల్లూరు యూనివర్సిటీ అని ఎన్నో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినా కూడా ఈయన ఏమి అభివృద్ధి చేయకుండా ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కేవలం దోచుకుంటానికి దాచుకుంటానికే మేము ఉంటామన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసిన విధానం చాలా దురదృష్టకరం ఆ రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్ళిపోతే ఆ వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి కాపాడాలంటే మళ్ళీ ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాపాడగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభైలోనే ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా సినిమా బాధలు ఇబ్బందులు అన్నీ తెలుసుకున్న వ్యక్తి అయ్యి తర్వాత అనుకోకుండా ఎన్టీ రామారావుకి అల్లుడు అవ్వటం ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం ఇలా సినిమా ఇండస్ట్రీ పార్టీగా అది గుర్తింపు పొందటం ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సినిమా ఇండస్ట్రీ మనిషి అవ్వటం అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర గారు ఒక సత్యం శివం సినిమాకి దగ్గుపాటి వెంకటేశ్వర గారు మన నిర్మాతగా ఆ నిర్మాత గారి భార్యగా అలాగే ఒక నిర్మాత దర్శకులు హీరో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎవ్రీథింగ్ అనుకునే నా నందమూరి తారక రామారావు గారి కూతురుగా ఆవిడ ఇవాళ చూసుకుంటే వాళ్ళ దీనిలో నందమూరి తారక రామారావు గారి కొడుకుగా నందమూరి బాలకృష్ణ గారు ఒక హీరోగా ఉండి వాళ్ళన్నీ ఆయనే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ స్టూడియో అన్ని అనుభవాలు ఉండి ఆయన హిందూపురంలో హ్యాట్రిక్ విజయంతో ఆయన ముందుకెళ్లటం అలాగే ఆయన మనవళ్ళగా ఎన్టీ రామారావు మనవాళ్ళుగా అలాగే నందమూరి బాలకృష్ణ గారు అల్లుళ్ళుగా మోతుపల్లి భరత్ గారేమో ఇవాళ అత్యధిక మెజారిటీతో వైజాగ్లో ఎంపీగా గెలవటం అలాగే లోకేష్ గారు అత్యధిక మెజారిటీతో మంగళగిరి గెలవటం అట చూసుకునే వాళ్ళ సిస్టర్గా పురంధరేశ్వర్ గారు అత్యధిక మెజారిటీతో రాజమండ్రి ఎంపీగా గెలవటం ఇవన్నీ చూసుకుంటా అంటే మన సినిమా ఇండస్ట్రీ మన వాళ్ళు మన ప్రభుత్వం మనది గెలిచినట్టుంది ఇలా దీని మూలంగా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి మేలు జరిగి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది జగన్ గారి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన లేని కాలంలో కూడా నంది అవార్డ్స్ ఇచ్చి నంది అవార్డ్స్ను ప్రోత్సహించి ఇదంతా చేసుకుంటూ వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నంది అవార్డ్స్ని తీసేయడం జరిగింది దాని తర్వాత కరోనా టైంలో థియేటర్లో కరెంట్ బిల్లు హెచ్డీ కరెంట్ మినిమంది అదేదో చేస్తామని చెప్పి మాట తప్పడం జరిగింది అలాగే థియేటర్లకి ఏదో ఆర్థికంగా హెల్ప్ చేస్తామని చెప్పి అది తప్పడం జరిగింది అలా సినీ పరిశ్రమకి ఏమీ చేయకుండా అలా ఉంటే మేము సినీ పరిశ్రమని అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా స్థిరపడాలంటే ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ లాగా ఒకటివ్వాలి అలాగే వర్కర్స్కి చిత్రపురి హిల్స్ లాగా ఒకటి ఇవ్వాలి అలాగే ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ స్టూడియో సైట్లు ఇచ్చి స్టూడియో రంగం అది డెవలప్ చేయాలి అలా రకరకాల అలాగే రిక్రియేషన్కి నగర్ కల్చరల్ సెంటర్ లాగా అలా ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి అని అనేది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా ఆయనకు నాలెడ్జ్ ఉంది ప్లస్ గంటా శ్రీనివాసరావు కానీ అయిన పాత్రుడు గారు కానీ వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీతో మమేకమైన మనుషులే వీళ్ళందరూ కూడా ఇవాళ ఉండటం డెఫినెట్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్ళీ ఒక టైంలో పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ అనుకుంటే తొమ్మిది పర్సెంట్ స్టేట్ జిఎస్టీ తొమ్మిది పర్సెంట్ సెంట్రల్ జిఎస్టీ అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ జిఎస్టీ తొమ్మిది పర్సెంట్ నేను నిర్మాతలకి ఇచ్చేస్తానని ఆయన జీవో కూడా తీసుకురావటం జరిగింది ఆ రకంగా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి ఒక చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు స్థలం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఒక ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలా ఫిలిం పీపుల్కి ఏం కావాలన్నా ఎప్పుడున్న అందరికీ అందుబాటులో అన్నీ చేసే అందరికి ఇదైనా ఆ పసుపుతో కూడిన ఆ పచ్చటితో ఉండి అందరికీ ఆరోగ్యకరమైన అందరికీ ఆనందదాయకమైన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమివాళ్ళు రావటం ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక పండగ రోజుగా ఫీల్ అవుతూ సినిమా ఇండస్ట్రీ ఇవాళ ఎంతో ఇబ్బందుల్లో ఉన్న సినిమా ఇండస్ట్రీని కాపాడటానికి సేవియర్స్గా రావటం అలాగే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీగా ఆయన చేయగలరు ఆయన్ని ప్రజలు నమ్ముకున్నారు ఆ ఒక్క ఛాన్స్ అనే పొరపాటుకి ఏం జరిగింది అనే దగ్గర కుల మత జాతి ప్రాంతాలకు అతీతంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కావాలా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపాలా అని చెప్పి అనుకుని దాని ప్రకారం ఇది చేయటం అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎలక్షన్స్లో తెలంగాణలో చ టీడీపీ పోటీ చేయదు అని అంట మూలంగా టీడీపీ మద్దతుదారులందరూ కలిపి కాంగ్రెస్ని గెలిపించటం కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి గారు రావటం ఆ చంద్రబాబు నాయుడు గారితో ఉండ సాన్నిధ్యంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళినా కూడా ఏ రోజున రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటాం కానీ ఏమీ జరగలేదు ప్లస్ ఆయన నాకు తెలుగుదేశం ఎంతో నాకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎంతో నాకు ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పి ఆయన కానీ అలాగే ఎక్కువ మంది ఫీల్ అయ్యి అలా తెలంగాణ అది ఇటు ఇది ప్లస్ సెంట్రలో కూడా ఇవాళ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండి ఒక ఇదిలో సెంట్రల్ రేంజ్లో ఒక కన్వీనర్గా ఉండి మొత్తాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి దోడ్పడుతుంది వీళ్ళకి అత్యధిక మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అసలు టోటల్గా ఆయన ఏం తప్పు చేశానా ఏం తప్పు అంటున్నారు మీరు ఏం ఒప్పు చేశారు సార్ అన్నీ తప్పులే కదా అందుకని ఆ తప్పులకి శిక్షగా ప్రజలు స్పందిస్తే ప్రజలు తిరుగుబాటులోకి వస్తే ఏం జరుగుతుందో ఇవాళ నిరూపితమైంది ఇప్పటికైనా దెబ్బ తగిలిన ప్రజలకు చేయటం గురించి చూడండి ఇప్పుడు అరాచకమైన పాలన ఎంతసేపు గోండాలు రౌడీలు పోలీస్ వ్యవస్థలో బేభత్సం చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టి ఎంతో హింస శిక్షని భరించగలిగిన వాళ్ళు వాళ్ళు ఓటు అనే ఆయుధంతో తిరగబడితే మన స్థాయి అంటే ఇప్పటికైనా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సో ఇలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకుని ప్రజలందరూ ఇది ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల కై పనిచేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అనుకున్నారు అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఇది మన ప్రభుత్వం అనుకుంటుంది డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు థ్యాంక్ యూ సో గెలిచిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఓడిన వాళ్ళని బుద్ధి తెచ్చుకొని చాలా మంచిగా పనిచేయమని ప్రజలు చెంపపెట్టుగా చేసి వాళ్ళ ఓటనే ఆయుధంతో శిక్షిస్తే మళ్ళీ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసి ప్రజల్లోనే ఉండి మళ్ళా రావటానికి ప్రయత్నం చేయండి కానీ మీ వాగుళ్ళు మీ బూతులు మీ చేష్టలో మీ దరిద్రాలు ఎంత దరిద్రం అది కాదు మీ దరిద్రాలు ఉన్న దరిద్రులను అందరినీ తోలేశారే మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకుని కొంచెం మంచివాళ్ళుగా ఒక అసెంబ్లీ అంటే ఒక డిగ్నిఫైడ్ ఒక డీసెంట్ కానీ ఇన్ను డీసెంట్గా బిహేవ్ చేసిన మీరు ఒక రౌడీలు దాదాలు గోండాలుగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి ప్లస్ వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీస్తూ అభూత కల్పనతో రకరకాల బూతులతో విన్యాసాలు చేసిన మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మారండి మారకపోతే ఇంకా ప్రజలు ఇంకెన్నో చేసి మీకు మార్చేటట్టు చేస్తారు ఆ శిక్ష నుంచి తప్పించుకోండి థ్యాంక్ యూ